राजन्ना सिरिसिल्ल जिल्ला बोयिनपल्ली मंडलम कोदुरुपाकतो पाटु बोयिनपल्ली मंडल केंद्रंलो 75వ స్వాతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా విద్యార్థిని విద్యార్థులు భారత్ మాతాకి జై అంటూ నినదించారు. అధికారులు ప్రజా ప్రతినిధులు విద్యార్థులు ప్రజలతో కలిసి జాతీయ జెండా చేతపట్టుకొని భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. బోయినపల్లి మండల కేంద్రంలో క్రీడా పోటీలు నిర్వహించగా ఎంపీపీ పార్లపల్లి వేణుగోపాల్, జడిపిటిసి కత్తరపాక ఉమా ప్రారంభించారు. కార్యక్రమంలో తహసీల్దార్ నరేష్, ఎంపీడీఓ నల్ల రాజేందర్ రెడ్డి, ఎస్ఐ అభిలాష్, మండల పంచాయతీ అధికారి గంగా తిలక్, విద్యాధికారి శ్రీనివాస్ దీక్షితులు, సర్పంచ్ గుంటి లతాశ్రీ, ఎంపీటీసీ సంబ బుచ్చమ్మ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చిక్కాల సుధాకర్ రావు, సర్పంచులు, అంగన్వాడీ టీచర్లు, వార్డ్ సభ్యులు పాల్గొన్నారు. भारत माता की ప్రజా ప్రతినిధులకు, ఎంఆర్ఓ గారికి, ఎస్ఐ గారికి, ప్రతి ఒక్కరికి, మహిళలైన మా అక్క జెల్లలకు, విద్యార్థిని విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, మీడియా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఇక్కడ 9th 10th పిల్లలు ఉన్నారా? 8th 9th 10th పిల్లలు గాంధీజీ గురించి సినిమా చూసారా? ఈ యొక్క వజ్రోత్సవాలని ఉద్దేశించి ఈ క్రీడలు పెట్టినందుకు సంపత్రావు గారికి, అలాగే ఈ స్కూల్ సిబ్బంది అందరికీ కూడా నా కృతజ్ఞతలు. ముఖ్యంగా స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి. సో నా పెద్ద చెప్పేది ఏం లేదు. సంపత్రావు గారు, స్టూడెంట్స్కి కావాల్సింది ఏదైనా కానీ, లైక్ వాలీబాల్ కావాలన్నా, లేకపోతే క్రికెట్ కిట్ కావాలన్నా, లేదు ఏదైనా స్టూడెంట్స్కి ఏది కావాలన్నా కూడా ముందు నా దగ్గరికి రండి. డెఫినెట్లీ నా సాయం నేను ఖచ్చితంగా చేస్తా. మీకు కిట్ కావాలన్నా, డ్రెస్ కావాలన్నా, ఇప్పుడు గౌరవనీయ జడ్పీటీసీ సోదరు ఉమాకుండయ్య గారు, స్థానిక సర్పంచ్ లతాశ్రీ గారు, స్థానిక ఎంపీటీసీ సంబా బుచ్చమ్మ గారు, ఎంఆర్ఓ నరేష్ గారు, ఎండిఓ రాజేందర్ రెడ్డి గారు, ఎస్ఐ అభిలాష్ గారు, మరియు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొండయ్య గారు, మరి వివిధ గ్రామాల నుంచి వచ్చేటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, మరియు ఇతర ప్రజాప్రతినిధులు, పాత్రికేయులు, విద్యార్థిని విద్యార్థులందరికీ నా యొక్క 75వ స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు